గౌరవ అబద్ధాల అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపరు మరియు సాక్షి టీవీ పోషణార్థం ఓ పథకం ప్రవేశపెట్టాడు దానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇంగ్లీష్లో జనానికి అర్థం కాకుండా పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ ఈ పథకాల కింద రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు చేస్తున్నాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలుగజేయాలని ఆళ్ళగడ్డలో ఒక సభ పెట్టాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4000 రూపాయలు రైతాంగానికి వచ్చేటువంటి మీట నొక్కడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున 100ల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసే దానికోసం అబద్ధాల ప్రచారానికి తెరదీశాడు దాంట్లో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతుకు చేసినటువంటి సాయం 133,526.92 కోట్లు అని దానికి ఆయన పర్టికులర్స్ ఇచ్చాడు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా 25,971.33 కోట్లు అని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీ కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఒక సిగ్గులేని వాడు ఉచ్చం నీచం తెలియని వాడు అని గతంలో అనేక సార్లు రుజువైంది సాక్షాత్తు పంట జిల్లాగా పేరు పొందినటువంటి నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లని బ్రోకర్లని ప్రోత్సహించి రైతాంగాన్ని దోచుకున్నటువంటి తీరులో నీ వ్యవసాయ శాఖ మంత్రి అసమర్థత చాతకానితనం దద్దమ్మతనం కనపడి యాడేస్తున్నాడు నీకన్నా సిగ్గుండాలి కదా ఈరోజు రైతు భరోసాలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 7500 కేంద్ర ప్రభుత్వం వాటా 6000 నీ ప్రభుత్వం ఇస్తున్నది ఈరోజు రైతాంగానికి నువ్వు చెప్పింది అబద్ధం సరే అన్ని వివరాల్లో కన్నా నువ్విచ్చింది నువ్వు చెప్పిన ఫిగర్ అంతా నిజమే అనుకున్నా నువ్విచ్చినటువంటి మొత్తం డబ్బులు ఈ రోజుకి 14,000-13,000 కోట్ల రూపాయలు ఉంటాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతుని రాజుగా చూడాలి అనేటువంటి మహాసంకల్పంతో రైతు రుణమాఫీ కానివ్వండి అన్నదాత సుఖీభవ పథకాల కింద కానివ్వండి ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చింది కానివ్వండి జీవోలు ఇచ్చింది కానివ్వండి దగ్గర దగ్గరగా 30,000 కోట్ల రూపాయలు ఉంది నువ్వు 5 సంవత్సరాల్లో 14,000 కోట్లు ఇచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతుకు సాయం చేయనట్టుగా నీ పేపర్ల నిండా నీ సాక్షి నిండా నీ సాక్షి టీవీ నిండా అదే పనిగా ఊదరగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నావు ఈరోజు దాంట్లో నువ్వు చెప్తా ఉన్నావు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 6,684 కోట్లు అని ఏ కంపెనీకి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఏ కంపెనీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు ఈ నష్టపరిహారం ఇచ్చింది నీ ఆర్బీకే కేంద్రాలు సర్వరోగ నివారణి విత్తనం నుంచి విక్రయం దాకా రైతాంగానికి అన్ని సందర్భాల్లో అండగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నావు విత్తనాలు ఇస్తుంది ఎరువులు ఇస్తుంది పంటలు కొంటది నమోదు చేస్తుందని నువ్వు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రం ఈరోజు రైతు భక్ష కేంద్రాలుగా మారినాయి ఈ రాష్ట్రంలో 10,778 ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి నీ ప్రభుత్వం చెప్తా ఉంది నీ ప్రభుత్వంలో ఎవరైనా సరే